దేవుని నామమునకు మహిమ కలుగుగాక. దేవుడిచ్చినమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయమందు మనం యొక్క మార్చి నెలలో దేవుని నామమును గణపరచడానికి, దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన కృపను బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే మార్చి నెల నుంచి గాడ్ ఛానల్లో కూడా మరి వాక్య పరిచర్య దేవుడి నిమిత్తమై వాడబడుతున్నాను, అందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటటువంటి అంశము బద్ధకుర్ర గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాము. ఈ వాక్యానికంటే ముందు కూడా ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో దేవుడు చాలా అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసినందుకు దేవుని స్తుతిస్తున్నాను. మా యొక్క ఆత్మీయ సహవాసంలో ఉన్నటువంటి మా స్టూడెంట్ కూడా ఆ బాబు పాలని, వాళ్ళ యొక్క బాబాయ్కి బాగలేని పరిస్థితిలో చాలా సివియర్ స్టమక్ పెయిన్తో మరి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ముగ్గురు డాక్టర్లు మూడు విధాలుగా చెప్పినప్పటికీ అబ్బాయి వెంటనే ఏడ్చుకుంటూ వచ్చి, మేడం ఇలాగ జరిగింది, మా బాబాయికి ఏమవుతుందో ఏమన్నాడు. కానీ దేవుడు తన కృప చొప్పున వెంటనే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృపను బట్టి, ఆయన ఇచ్చినటువంటి తలంపుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అదేం కాదు, చిన్న అపెండిసైటిస్ ఆపరేషన్ మాత్రమే ఉంటుంది. ఒక డాక్టర్ ఏమో పేగు మడగొట్టబడింది అని, ఇంకొక డాక్టర్ ఏమో నీరు ఉంది ఆ పేగు లోపల, అందుకనే పెయిన్ ఉంది, ఆపరేషన్ చేయాలి అని చాలా చాలా భయపడి కంగారు అయిపోయినారు. మేము ఇక్కడ ఆ విధానంలో ఆ పిల్లలు నేను కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించిన ఒక 10 మినిట్స్ తర్వాత, అంటే మాకు ఇక్కడ టైమింగ్స్ తెలియదు, అక్కడ టైమింగ్ 10 మినిట్స్ తర్వాత అబ్బాయికి ఆపరేషన్ అయిపోయి వాళ్ళ బాబాయికి దేవునికి మహిమకరంగా ఎంతో అద్భుత రీతిగా స్వస్థత పొంది ఆ రోజే డిశ్చార్జ్ అయ్యి వచ్చాడని మేము విన్నాము. దేవుని స్తుతిస్తున్నాం. ఇలాంటివి అద్భుతాలన్నీ ఎన్నో దేవుడు చేస్తాడు. ఎందుకు అంటే యేసు ప్రభుల వారు మన యొక్క రోగములను, మన వ్యసనములను, మన బాధలను, మన వేదన, మన యొక్క అనారోగ్యం అన్నీ ఆయన తీసుకున్నాడు కాబట్టి. అందుకే ఈ యొక్క మరి దేవుడు చేసిన మేళ్లను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలాంటివి చాలా చాలా అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు, చేయగలడు. నమ్మినట్లయితే నువ్వు కూడా దేవుని మహిమను చూస్తావు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే బద్ధకుర్ర గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. యెషయా 53:4-5 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వాణిగాను, దేవుని వలన బాధింపబడిన వాణిగాను, శ్రమ నొందిన వాణిగాను మనం అతనిని ఎంచితిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి మనలో ప్రతి వాడును తనకు ఇష్టమైన త్రోవకు తొలగెను చాలు. తర్వాత 7వ వచనంలో మనం చూస్తే వదకు తేబడు గొర్రె పిల్లయు అనే మాట మనం అక్కడ చూస్తాం. దేవుడు చదువున్న లేఖన భాగాన్ని ఆశీర్వదించి మనందరి జీవితంలో వింటున్న మీ జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క మాటను మనం చాలాసార్లు ఈ లేఖన భాగాలు వింటుంటాం కదా. యెషయా ప్రవచనాలన్నీ కూడా వ్యక్తిగతంగా ఉంటాయి, కుటుంబ పరంగా, సంఘపరంగా, ప్రపంచంలో, ప్రపంచమంతటికి, మానవాళికి యేసు ప్రభుల వారు ఏమి చేయబోతారో వాటన్నిటినీ తేటగా ఆయన రాస్తాడు. 9వ అధ్యాయంలో ఆయన జననాని గురించి తేటగా చెప్తాడు. 9వ అధ్యాయము 6వ వచనం చదవమా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఇక్కడనే మనం చూస్తున్నాం ఈ వదగుర్ర భారభరితమైన ఆత్మతో మన కోసమే అన్ని మన భారాలన్నీ ఆయన భరిస్తున్నాడని ప్రవచన రూపకంగా యెషయా ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనతో తేటగా మాట్లాడుతున్నాడు. భారభరితమైన విధానంలో ఆయన మన యొక్క భారాలన్నీ కూడా ఆయన వహిస్తున్నాడు అని అక్కడ ప్రవచన రూపకంగా యెషయా తెలియజేస్తున్నాడు 9వ అధ్యాయంలో. అందుకనే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అంట.
మనము ఏక నిర్గమ కాండంలో చూస్తే 11వ అధ్యాయంలో మోషే 14వ అధ్యాయం కూడా మీరు చదువుకోండి. మోషే అంటాడు, ఏంది ప్రభువ వీళ్ళందరూ కూడా ఇలాగా తిరగబాటు చేస్తున్నారు, ఏం నేనేం వీళ్ళని ఏమన్నా కన్నానా, వీళ్ళని ఏమైనా నేను రొమ్మున ఆనించుకొని నేను వీళ్ళను ఎత్తుకొని పోయానా, పాలిచ్చి నేను పెంచానా, ఈ ప్రజల కోసమే నేనెందుకు ఇలాగా, మరి వాళ్ళ కోసమే నేనెందుకు ఇంత ఇదిగా బాధపడాలి అని అంటాడు. ఎంత ఇదిగా మోషే బాధను అనుభవించడానికి కారణం ఒకటే, అంతగా మోషేను విసికిస్తాడు. అప్పుడు ప్రవక్తలను విసికించడము చాలక తండ్రి అయిన దేవుని కుమారునే మనం విసికించడం మొదలుపెట్టేస్తున్నాం. అందుకనే ఆయన భుజము మీద ఆ రాజ్యభారం ఉండును అని ఆయన పుట్టక ముందే ఆయన పక్షంగా పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చిన ప్రవచన మూల వాగ్దానం నెరవేర్చడానికి యెషయా 53లో ఆ మాట తెలియచేస్తున్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండునంట. అందుకే ఆయన భుజముల మీద భారాన్ని అంటే మన యొక్క పాప భారాన్ని, శాప భారాన్ని, కుటుంబ భారాన్ని, మన యొక్క జీవిత భారాన్ని, మనము ఎంతవరకు మరి ఈ లోకంలో జీవిస్తామో అంతవరకు మనం భరించే ప్రతి భారాలన్నీ యేసయ్య ప్రతి దినం 24 అవర్స్ ఆయన భారం భరిస్తూ ఉన్నాడు. నువ్వు భరించిన అవసరం అయితే ఎప్పుడూ నువ్వు ఆ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు నీ మనసు తేలికైపోతుంది. మనం మనసులో పెట్టుకొని మన తలంపులు మనమే చేసుకుంటా, మన చింతలు మనమే చేసుకుంటా, మన బాధను మనమే భరించుకుంటూ ఉంటాం. బాధ వైపు చూడకూడదు, నీ రోగం వైపు చూడకూడదు, సెలవు వేయబడిన ఏసై వైపు మనం చూస్తే ఆ భారము మనకు భారంగా అనిపించదు, తేలిక అయిపోతుంది. ఆ బాధ నుంచి దేవుడు నివారణ కలుగ చేస్తాడు. ఏం చేయాలో ఆయన నీకు జ్ఞానం కలుగ చేస్తాడు. ఆయన యొక్క ట్యాబ్లెట్స్ ద్వారా క్యూర్ చేయగలడు, లేకపోతే నీకేమీ ఆ యొక్క మెడిసిన్స్ అవసరం లేదు అని నీకు నమ్మకం ఉంటే అవి లేకుండానే వాక్యం చదువుతూ ఉంటేనే నీకు అద్భుతం జరుగుతుంది. ప్రార్థన చేస్తూ స్తుతిస్తుంటేనే దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. అలాగనే ఆపరేషన్ ద్వారా ఆయన చిత్తమైతే అలా కూడా స్వస్థత ఇస్తారు. ఆయనకి చిత్తానుసారంగా స్వస్థతలు చాలా రకాలుగా ఉన్నాయి. అందుకనే మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని చిత్తానికి మనం అప్పగించాలి. అందుకే ఇక్కడ ఆయన భుజాల మీద రాజ్యభారం ఉందంట. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచన నీకు కలగ చేస్తాడు. నువ్వేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, కష్టం వచ్చిందంటే వెంటనే ఏమో చేశారు, చేతిబడి చేశారు, ఏమేమో అయిపోయింది. చాలామంది క్రైస్తవులే ఇలా మాట్లాడుతున్నారు, చేతిబడి మాంత్రిక క్షుద్రశక్తులు అన్నీ ఉన్నాయి కానీ నీకు చేసినా ఏం కాదు దేవుని బిడ్డలకు. ఎందుకంటే ఆ యొక్క మోషే మండుచున్న పొద మండుతుంది కానీ చెట్టు ఏమీ కాల్పోలేదు, అసలు పొగ వాసన కూడా రాలేదు. అలాగనే షడ్రక్ మెషక్ అభెజ్ఞగోలను మనం చూస్తే వాళ్ళను బాగా మండే అగ్నిగుండంలో వేసినారు కానీ అసలు వాళ్లకు మామూలుగా ఈ లోకపరంగా వంట చేసే వాళ్ళు పొగ దగ్గర ఉన్నారంటే వాళ్ళ బస్తాలు కూడా పొగ వాసన వస్తాయి, వంట కూడా పొగ వాసన వస్తుంది. అయితే వాళ్ళకి ఆ వాసన కూడా రాలేదంట. చూసారా ఎంత ఆశ్చర్యకరుడు కదా. ఆయన నీకు ఆలోచన ఇస్తాడు. ఏం ఆలోచన, నేను కదా నీ భారంను భరించింది, నువ్వు భరించేదాని కాదు, కేవలం నువ్వు స్తుతించు, నా గాయాలను చూడు. సిల్వలో ఆయన పొందినటువంటి గాయాలను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు యేసయ్య. ఆ ఆలోచన యేసయ్య నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఫ్రీ అయిపోతావు, నువ్వు పాప బంధకాల నుంచి విడుదల పొందుతావు, నీ వ్యాధి నుంచి విడుదల పొందుతావు, నువ్వు అప్పుల నుంచి విడుదల పొందుతావు, నీ అపజయం నుంచి విడుదల పొందుతావు, నీ యొక్క ప్రతి రోదం నుంచి నువ్వు విడుదల పొందావు, ప్రతి కన్నీటి జీవితం సమాప్తం అయిపోతుంది. ఎప్పుడు నిదానించి నువ్వు సెలవైపు చూసినప్పుడే, నిదానించి ఊరికే ఏదో ఒకటి అందరు ఏడుస్తున్నారని నువ్వు సెలవ దృశ్యం జ్ఞాపకం చేసుకొని ఏడవడం, అందరు ఏడుస్తున్నారు అని అందరూ ఏడ్చినట్టుగా మనం ఏడవడం, అందరు మోకాల మీద కూర్చున్నారని మనం మోకాల మీద కూర్చోవడం, అందరు చేతులెత్తినారు నేను కూడా చేతులెత్తుదామని ఎత్తడం, ఇవి కాదు. నీ అంతరంగంలో నుంచి యేసే గురించినటువంటి ఆలోచన నీకు రావాలి. ఆయన నా కోసమై వదగుర్రగా మారాడు అని నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఊరికెవరో చెప్పింది విని వెళ్ళిపోతున్నావా? అవునులే ఆయన వదగుర్రనేలే అని తల ఊపేసి వెళ్ళిపోతున్నాం, అలా కాదు. వ్యక్తిగతంగా మనం యేసయ్య సిలువ మరణ పునరుద్ధానములను అనుభవించాలి. అనుభవిస్తేనే యేసయ్య వదగుర్ర ఉన్నటువంటి ఆ యొక్క ఎందుకు మారాడు, వదగుర్రగా ఉన్నందుకు మనకేమైంది అని నువ్వు గ్రహించగలుగుతావు. ఆ గ్రహణ శక్తి నీకు ఎప్పుడైతే ఉంటుందో, ఆ గ్రహింపు నీకు ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యాలు, ఎన్ని వింత కార్యాలు, ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. కీర్తన 126లో మనం చూస్తే అక్కడ యెహోవా వీరి కొరకు
గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని అన్ని జనులు చెప్పుకుంటారంట. ఎవరెవరో కాదు, ఇతరులు చూసి నిపక్షంగా వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి, మనం కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఇతరుల సాక్ష్యం కన్నా మతి సాక్ష్యమే మంచిది. అయితే మనం ఎవరో సాక్ష్యాలు విని ఏమేమో చెప్తుంటాం. నీ సాక్ష్యం ఏంటి? నీ జీవితంలో యేసయ్య ఏం అద్భుతం చేశాడు అది చెప్పలేకపోతున్నామా? మనం వేరే ఏదో సాక్ష్యం చెప్పడం కంటే యేసయ్య నా భారమును భరించారు, నా యొక్క వ్యసనములను ఆయన వహించాడు, ఆయన వదగొరగా నా కోసమే మార్చబడినాడు అని, నా కోసమై వధింపబడినాడు, నా కోసమై సిల్వలో బలియాగంగా తన ప్రాణమును అర్పించాడు అని నువ్వు చెప్పగలుగుతున్నావా? చెప్పాలి మరి. ఆయన రక్తంలో కడుగబడినందుకే నా పాపం నుంచి నాకు విడుదల లభించింది, నేను పాప బంధకాల నుంచి విడిపించబడినాను, యేసయ్య రక్తంలో నేను శుద్ధి చేయబడినాను అనే వ్యక్తిగత సాక్ష్యము మంచిది. ఏదేదో సాక్ష్యం ఇవ్వడం కాదు. ఎవరెవరి కోసమో సాక్ష్యం విని మనం ఇక్కడ మరి ఇది చేసి అదే సాక్ష్యం మళ్ళీ వేరే వాళ్ళకు చెప్పడం కాదు. నీ సాక్ష్యం ఏంటి? యేసయ్య నీ జీవితంలో ఏం చేశాడు గమనిస్తున్నావా? ఇక్కడ యేసయ్య ప్రవచన రూపకంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఆలోచనకర్త అంటున్నాడు, ఆయన మన భారాలు భరించాడంటున్నాడు. తర్వాత ఆయన నీకు ఆలోచన కూడా కలగచేస్తాడు. ఈ యొక్క సమయమందు వాక్యం వింటున్న నీ జీవితంలో నీ పిల్లలు ఇంటర్ అయిపోతూనే ఏం చేయాలి అనే ఆలోచన దేవుడు ఇస్తాడు. దేవుని ఆలోచన మేరకు ముందుకు వెళ్ళండి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అంతేకాని ఎవరో చెప్పారు అని పలాని కాలేజీలో చేర్పించి మళ్ళీ అక్కడ సరిగా లేక మళ్ళీ ఇంకో కాలేజీలో చేర్పించి మళ్ళీ హాస్టల్లో చేర్పించి ఇలాగంతా పిల్లలు సఫర్ చేస్తున్నారు, పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. చెప్పుడు మాటలు దయచేసి వినొద్దండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీరు దేవుని బిడ్డలుగా, అన్యులైతే ఏదో ఒకటి చూసి వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళకి సరిపోతుంది. నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవుని బిడ్డ అయినప్పుడు దేవుడు నీకు ఆలోచనిస్తాడు. నీ పిల్లలు ఏ కాలేజీలో చేర్చాలి, హాస్టల్లో చేర్చాలన్నా వద్దా, ఏ సబ్జెక్టు ఎంపిక చేసుకోవాలి, అన్నీ దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ముందు ప్రార్థన చేయి, కనిపెట్టు దేవుని సన్నిధిలో. అందుకు ఇక్కడ ఆలోచనకర్త అంటున్నాడు. తర్వాత బలవంతుడైన దేవుడు ఆయన బలాన్ని ఇస్తాడు నీ బలహీనతలో, నీ శక్తిహీనతలో నువ్వు భయపడద్దు. తర్వాత నిత్యుడగు తండ్రి, నిత్యం ఆయనే మనకు తండ్రి. ఇంకొక తండ్రి అవసరం లేదు, వేరే తండ్రుల కంటే మన తండ్రి అని మీరు తండ్రిని రోజు దేవా నువ్వు నాకు తండ్రిగా, తల్లిగా, ఆదరణకర్తగా, ఆశ్రయదుర్గంగా, నువ్వు నాకు ఒక మంచి స్నేహితుడివి, నాకు ఒక మంచి గైడ్వి నాయన, నువ్వే నాకు ఒక మంచి డాక్టర్వి, నువ్వే నాకు ఒక మంచి లాయర్వి, నువ్వే నాకు న్యాయాధిపతివి, నువ్వే నాకు ఒక గుడ్ ఫ్రెండ్ అని రోజు అనుకో. ఎంత ఆనందము, ఎంత సంతోషము, అసలు ఎవరూ లేరు అన్న ఆలోచన నీకు రాదు. అయ్యో మా అమ్మ నాన్న నన్ను సరిగా చూడడం లేదే, మా అన్నదమ్ములు అక్క జనులు నన్ను ఆదరించడం లేదన్న ఆలోచన కూడా రాదు. దేవునికి ఆలోచనిస్తాడు, నేనున్నాను కదా వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తావు, మీ అమ్మ కంటే మీ నాన్న కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తానంటాడు. ఇదే యెషయ 49:15 చదువుకుంటే అక్కడ వ్రాయబడింది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చునా? వారైనా మరుస్తారు, కానీ నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీదనే చెక్కి ఉన్నాను అంటాడు. ఆయన అరచేతుల్లో చెక్కొని రోజు చూస్తున్నాడు మన యొక్క లైఫ్ స్టైల్ ఎలాగుంది. మనం బాధపడుతుంటే ఆయన ఊపుకుంటాడా? ఏ తల్లైనా తన కుమారుడు కుమార్తె బాధను అనుభవిస్తుంటే ఏ తల్లి పీస్ఫుల్గా ఉంటుందా? ఉండదు కదా. మన తండ్రి అయిన దేవుడు ఆయన సృష్టికర్త, ఆయన నిత్యం తండ్రి. ఆయన ఇక్కడ ఉండే తల్లిదండ్రులు ఈ లోకంలో మనల్ని పెంచి పెద్ద చేసి పోషించే వరకు ఒక దైవదూతల్లాగా దేవుడు వాళ్ళని ఒక సహాయకారిగా మరి ఉంచాడు అంతే. కానీ నిత్యము మనకు తండ్రిగా ఉండేది మన పరలోక తండ్రి, అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే ఆయన నిత్యులకు తండ్రి అంటున్నాడు. ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, ఇగో అధిపతి ఆయన. ఆయనకి పేరుంది, ఆ పేరును ఇక్కడ సార్థకం చేయడానికే, నీలో నీకు సమాధానం కలుగ చేయడానికి, నీ బంధువుల మధ్య నీ యొక్క మరి ఎవరి మధ్య నీకు సమాధానం లేదో అందరితో సమాధానం చేయడానికి సమాధానకర్తగా ఆయన మధ్యవర్తిగా ఉంటున్నాడు. నీ కోసం నా కోసమే మధ్యవర్తిత్వాన్ని ఆయన కలుగ చేసుకొని దేవునికి మనకు సమాధానాన్ని కలుగ చేస్తున్నాడు. అందుకే ఆయన వదగొర్ర అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాం. 7వ వచనం చదువుమా. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను, నోరు తెరవలేదు. ప్రస్తుత సమాజంలో మనం నోరు తెరవలేదని ఇష్టానుసరంగా మాట్లాడుతున్నారు, దౌర్జన్యంగా దౌర్జన్యం చేస్తున్నారు. కొంచెము వాళ్ళు అవతలి వాళ్ళు మౌనంగా ఉన్నారంటే అయిపోయింది, వాళ్ళ ఆస్తిని లాగేసుకుంటారు, వాళ్ళ డబ్బులు ఎగ్గొట్టేస్తారు, ఇంకా వాళ్ళని ఎన్ని విధాలుగా బాధ పెట్టాలో అన్ని విధాలుగా బాధ పెడుతున్నారు. చూడండి,
యేసయ్య ఇక్కడ నోరు తెరవలేదు, దేవునికి అప్పగించినాడు, దేవుడు ఊరుకోడు. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, వదకుతేబడు గొర్రెపిల్లయు, గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించు వాని ఎడల గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతను కొనిపోబడాను. ఈ సమయం ముందు వాక్యం వింటున్న ఈ జీవితంలో నీకు అన్యాయం జరిగిందేమో, పర్వాలేదు, దేవునికి అప్పగించు. సిలువ విజయాన్ని పొందిన యేసయ్య సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా నీకు ఖచ్చితంగా ఘనమైన విజయాన్ని నీకు ఇస్తాడు. ఏదైతే నువ్వు అన్యాయంగా మరి అన్యాయం చేయబడినావో, అన్యాయంగా నీ దగ్గర నుంచి దోచేసుకున్నాడో, అదంతా తిరిగి యేసయ్యలో మనం పొందుకుంటాం. ఎందుకు అంటే నశించిన దానిని తిరిగి మనకి ఇవ్వడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చినటువంటి మరి మానవ ఆకారంతో వచ్చినటువంటి ఆ యొక్క పనిని ఆయన పూర్తి చేశాడు సిలువ మరణము ద్వారా. సగం సగం చేసిపెట్టిపోలే, సిలువ మరణం ద్వారా ఆయన పనిని పూర్తి చేశాడు. ఏం పనిని అంటే, ఏదైతే ప్రవచనము తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా మనకిచ్చాడో ఆ పనిని పూర్తి చేశాడు యేసయ్య. ఆయన భరించాడు మన భారాలన్నీ, మన వ్యసనాలన్నీ ఆయన సహించాడు. అందుకనే ఆయన పొందిన దెబ్బల ద్వారానే స్వస్థత, వేరే విధానంలో లేదు. నువ్వు ఎన్ని ట్యాబ్లెట్ చేసుకున్నావు, ఆపరేషన్ అయినా ఏదైనా కూడా స్వస్థపరిచేది యేసయ్యనే. ఇది మనం మర్చిపోతున్నాం. చూడండి, డాక్టర్ ఆపరేషన్ చేస్తారు, వెళ్ళిపోతారు కదా. ఆపరేషన్ చేసిన ఆ గాయము రోజు రోజుకు మాంతుందంటే, ఆ చర్మము ఒకదానికొకటి అంటుకుపోవాలంటే దేవుడు కార్యం చేస్తేనే డాక్టర్స్ వచ్చి ఆ దాన్ని దీన్ని కలిపేసి వెళ్ళిపోరు కదా. వాళ్ళు కుట్లేస్తారు, వెళ్ళిపోతారు. ఆ గాయము మాంతుంది అంటే దేవుడు నీలో ఒక కార్యం జరిగిస్తున్నాడు. అది ఇక్కడ అర్థం. ఇది గమనించడం లేదు మనం. అలాగే ఈ యొక్క మూలికలు మనం అంటే మెడిసిన్స్ మనం వాడుతున్నాం అంటే, ఆ మెడిసిన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఆలోచిస్తున్నావా నువ్వు? ఆలోచించు అంటున్నాడు అక్కడ. ఆయన ఆలోచన కర్త, ఆలోచిస్తే నీకు అర్థమైపోతుంది. ప్రతి వృక్ష మూలికలన్నీ కూడా యేసయ్య మాట ద్వారానే, దేవుని మాట ద్వారా, వాక్కు ద్వారా సృష్టి అంతా కూడా సృష్టించబడింది. అంటే పల వృక్షములన్నీ కానివ్వండి, ఈ ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ కూడా దేవుని మాట ద్వారా సృష్టించబడినాయి. అంటే ఆ మొక్కలలో దేవుని మాట ఉంది, దేవుని మాటనే నిన్ను స్వస్థపరుస్తుంది. కానీ ఆ మెడిసిన్ కాదు. ఇది నువ్వు గమనించట్లా, నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. అందుకే ఆలోచన శక్తి దేవుడు ఇస్తాడు. నువ్వు ఆలోచించాలి, ఇది ఒక మందులే అనేసి వేసుకోవడం కాదు. ప్రార్థన చేసుకొని, మంది ఎక్కడి నుంచి వచ్చింది? వృక్షాల నుంచి. వృక్షాలు ఎవరు కలగ చేసినాడు? దేవుడు కలగ చేసినాడు. దీనిలో దేవుని మాట ఉంది, దేవుని మాటయే స్వస్థత. అలాగనే ఈ వాక్యంను పదే పదే చదివినామంటే వాక్యం ద్వారానే స్వస్థత. పదే పదే ఆ మాట పలకండి. దేవా, నువ్వు నాకు తండ్రిగా ఉన్నావు, నువ్వు డాక్టర్గా ఉన్నావు. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, స్వస్థపరచు యెహోవా నేనే అని నిర్గమ కాండంలో చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. ఈ మాట పదే 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 అనుకోవాలి. నిదానించి నువ్వు చూడాలి, పలకాలి నీ మనసుతో. యేసయ్య దెబ్బల ద్వారా నాకు స్వస్థత అని ముందు యేసయ్య సిలువ నీ ముందు కనపడాలి. యేసయ్య మరి సిలువలో ఆయన ఎలాగా ఆయన తల ముళ్ళ కిరీటంతో మరి ఎలా గుచ్చబడిందో, ఆ ముళ్ళ తలలో గుచ్చబడినప్పుడు తలలో నుంచి రక్తం ఎలా కారుతుంది. ఆయన కన్నులు చూడలేకుండా కన్నులంతా కూడా రక్తసిక్తం అయిపోయినాయి. ఆయన కన్నులకంతా కూడా రక్తం కారుతూ ఉంది. చూడలేకపోతున్నాడు ఎవరిని, ఎవరు ఎక్కడని గుర్తుపట్టలేకపోతున్నాడు. మన కేవలం కంట్లో నీళ్ళు వస్తేనే ఆ పక్కన మనిషి మస్కలాగా కనిపించేస్తాడు. ఇంకా రక్తం అంటే చూడండి, ఇంకా రక్తం అంతా కండ్ల నుంచి కిందికి ముఖం అంతా కారిపోతూ ఉంది. ఎందుకు? ఆ మే ఆ యొక్క ముళ్ళు కుచ్చుకున్నాయి కాబట్టి. దాని ద్వారా నీ పాపమంతా కూడా బయట దేవుడు తొలగించేస్తున్నాడు, పాపపు తలంపులను తొలగించేస్తున్నాడు. అలాగా నీకు పీస్ ఆఫ్ మైండ్ ఏసేయిస్తున్నాడు. నీకు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వడం కోసము ఆయన తలలో ముండ్ల కిరీటంను ఆయన ధరించవలసి వచ్చింది. అలాగనే నీ చేతులతో నువ్వు చేసినటువంటి పాపాన్ని, మనం చేసినటువంటి పాపాన్ని ఆయన చేతులలో మేకుల ద్వారా గుచ్చబడడం ద్వారా, మేకు కొట్టినప్పుడు ఆ కొట్టిన వ్యక్తులకు ముఖానికి రక్తం చిందినా కూడా వాళ్ళు మారలేదు. కొందరు మారినారు, ఎంత కఠినలు. అలాగనే ఎన్ని మార్లు దేవుడు గద్దించినా మారని మూర్ఖులు, మందమతులు, కఠిన హృదయాలు ఇప్పటికీ ఉన్నారు. ఈ సమయం ముందు వాక్యం వింటున్న నీ జీవితాన్ని దేవుడు మార్చునుగాక. ఆయన ఒక్కసారి ఆయన గాయలు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు మారిపోతావు. అదేదోలే, ఎప్పుడో జరిగిందిలే అని చెప్పేసి అలా తేలికగా తీసుకోవడం కాదు. ఆలోచించు, గ్రహించు,
ఏసయ్యా ఎందుకు వదగుర్రగా మారాడు అని, నిన్ను స్వస్థపరచడం కోసమే, నీ చేతి గాయాలను మాన్పడం కోసమే, నీ చేయి నొప్పిని తొలగించడం కోసమే, నీ ఎముకలను సరిచేయడం కోసమే, నీ విరిగిపోయిన ఎముకలను కట్టడం కోసమే, నీ నరాలలో ఉన్నటువంటి చెడుగును తొలగించడం కోసమే, నీ ఎముకలలో మూలుగపై చాలామంది చేతులు ఎత్తలేక బలహీన పరిస్థితుల్లో నొప్పితో బాధపడుతున్నామని చాలామంది చెప్తూ ఉంటారు. ప్రతి ఆ యొక్క నరములలో చెప్పాలనుకుంటే ప్రతి జాయింట్లో పెయిన్తో చాలా సఫర్ అవుతున్నాం సిస్టర్, నిద్ర లేకపోతుందని ఏడుస్తున్నారు. అయితే ఏసీఆర్ సిల్వను ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆయన చేతుల్లో గాయాలను జ్ఞాపకం చేసుకో. నరాలు తెగివేయబడి లోపల ఉన్న రక్తం బయటకు వచ్చేస్తుంది. కారణం ఒకటే, నీ నరాల్లో ఉన్నటువంటి పాపాన్ని తొలగించడానికి, బాధను తొలగించడానికి, నీ నరాల్లో దాగి ఉన్న నొప్పిని బయటికి తీయడానికి, అది బయటకు వచ్చింది. ఎప్పుడైతే మేకలు కొట్టాయో, మేకలు కొట్టిన వెంటనే ఉరకలేదు, రక్తం బయటకు వచ్చేస్తుంది. అలాగనే నీ నరాలను ఉంచి, నీ నరాలు తెగగొట్టి బయటికి వ్యాధిని పంపగల సర్వశక్తిమంతుడు మన దేవుడు. అది నువ్వు గమనిస్తున్నావా? డాక్టర్ అక్కడ ఆపరేషన్ చేసి ఆ యొక్క శరీరాన్ని గాయపరిచి లోపల ఉన్న చెడుగును బయటికి తీసేస్తారు. ఏసయ్య అలాగనే గాయపొందుతున్నాడు. ప్రక్కను బల్లె పోటు పొడవడం ద్వారా రక్తము కారింది, నీరు కారినాయి. లాస్ట్న రక్తం కారి నీరు కారడం అంటే అర్థం అదే. ఆ యొక్క రక్తము ప్రాణము కదా. అయితే ఆత్మ జలముల పైన ఆత్మ అల్లలాడుచున్నది అని మనం చూస్తాం. ఆ నీరు నిజంగా ఏసయ్య యొక్క, మరి నిజంగా ఆత్మ తండ్రి అనే దేవునికి అప్పగించడం కూడా మనం చూస్తాం. రక్తం ఏదైనా దాచుకోలేదు అన్నదానికి అది ఒక నిదర్శన. ఇంకొక నిదర్శన ఏంటంటే, మామూలుగా మాంసం కట్ చేసినప్పుడు కొంతవరకు తడి ఉంటుంది. కొంతసేపు అయిన తర్వాత ఆ యొక్క తడి ఆరిపోయి ఎండిపోతుంటుంది అన్నమాట. అంటే మన చనిపోయిన వెంటనే మన ఆత్మ మన శరీరం నుంచి వేరు కాదు, ఇంకా ఉంటుంది అది కొంత. అయితే అందుకనే కొంతమంది చనిపోయినారని డాక్టర్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ బ్రీతింగ్ వస్తుంది. రీసెంట్గా అలాగనే జరిగింది. ఆ వ్యక్తి చనిపోయినని చెప్పారు. గూడూరులో ఒక సహోదరుని అతను తీసుకొని వస్తుంటే పెంచుకెళ్ళపాడు దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళా బ్రీతింగ్ పీల్చుకొని మరలా అతని చేతులు కాళ్ళు మరి శ్వాస తీసుకోవడం అయిపోయింది. అలాగా మళ్ళా వెనక్కి తీసుకువెళ్ళి కొంతసేపు ఉన్నాడు. ఆ తర్వాత మరి చనిపోయినాడు. దాని అర్థం ఏంటంటే, మనం ఒకటే గమనించాల, దేవుని యొక్క ఆత్మ మనతో ఉంది, మనలో ఉంది. ఆయన ఎంతసేపు మనలో తన యొక్క ఆత్మను మనలో ఉంచి మనం సజీవంగా ఉండాలనే ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనం చనిపోయినా తండ్రిలో మనం ఏకమైపోవాలని. ఆత్మ జలముల పైన అల్లలాడుతుంది అని అధికారులకు చెప్తే మునులు ఋషులు ఎవరో ఒకరు చదివి దాన్ని కొంచెం కల్పితం చేసి జలముల దేవదూత అని, ఆ గంగా దేవత అని ఇలాగ పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ వాక్యానికి కొంత కలిపి వాళ్ళు చేస్తున్నారు. ఆత్మ జలముల పైన అల్లలాడుచుంది నిజమే. అంటే ప్రతి దానిలో నీరుంది అన్నదానికి అదొక సూచన, ప్రతి దానిలో ప్రాణముంది అన్నదానికి ఒక సూచన. దేవుని యొక్క ప్రాణం జీవ ఆత్మను మనలో ఇచ్చింది దేవుడే. అందుకే ప్రాణము విడిచిన వెంటనే ఏసయ్య తల కిందికి వంచిన అనే మాట మనం చూస్తాం. ప్రాణం విడిచిన వెంటనే అది అనేక మంది శరీరంలోకి, అంటే పరిశుద్ధ శరీరాల్లోకి వెళ్ళి అనేక మంది పరిశుద్ధులు అక్కడ తిరిగి లేవటం మనము ఆ యొక్క మత్తయి సువార్త మనం చూసినట్లయితే 27వ అధ్యాయంలో మీరు 51 నుంచి చదవండి, తేటగా అక్కడ రాయబడింది. పరిశుద్ధ శరీరాలే లేచాయి, అందరు కాదు, చనిపోయిన వాళ్ళంతా అలాగనే ఉంటారు తీర్పు దినం వరకు. అయితే అప్పుడు పరిశుద్ధుల శరీరాలు అంటే అంతవరకు యేసు ప్రభులు, అంటే ఆది కాండం నుంచి యేసు ప్రభు చనిపోయే వరకు దేవుని యందు భయభక్తి గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లేచారు. నోవహు నుంచి మనం చెప్పుకోవచ్చు. ఆదాము అవ్వలు కూడా వాళ్ళలో ఉండవచ్చు. అందరూ లేచారు. వాళ్ళందరిని తీసుకువెళ్ళి తండ్రి అయిన దేవునితో సమాధాన పరుస్తున్నారు. సమాధానం కోల్పోయింది కదా. ఆదాము అవ్వలు సమాధానం కోల్పోయినారు. మొదట ఎంత బాగా తండ్రితో వాళ్ళు సహవాసం చేస్తున్నారు, తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు తండ్రి వస్తాడు అని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుని చూసి దాక్కున్నారు. పాపము నిన్ను దాచేస్తుంది, పాపం నిన్ను ధైర్యంగా ముందుకు రాలేకుండా చేస్తుంది. తల తిప్పుకొని వెళ్ళిపోతున్నారు, భయపడుతున్నారు.
పాపం నీకు భయాన్ని కలుగజేస్తుంది, పాపం నిన్ను నిద్రపోనియదు, పాపం నిన్ను సరిగా భోంచేనియదు, పాపం నిన్ను ప్రశాంతంగా ఉంచనియదు, పాపం నిన్ను వెన్నాడుతుంటుంది. ఆ పాపాన్ని ఒప్పుకొని కక్కు కప్పేసి కాకుండా ఆ పాపాన్ని ఎప్పుడైతే మన నుంచి వేరు చేస్తామో, మన నుంచి క్రీస్తు రక్తంలో మనం కడిగేసుకుంటామో, అప్పుడు నువ్వు ఫ్రీ అయిపోతావు పాపం నుంచి, అప్పుడు నీకు విడుదల విమోచన. అందుకే పరిశుద్ధాత్మదేవుడు ఆయన వధగొర్రెగా మారాడు, అక్కడనే వధించబడినాడు. ఈ వధగొర్ర ఆది కాలంలోనే జరిగింది. ఆదాము అవల పాపాన్ని కప్పివేయడానికి అక్కడ ఒక గొర్రెను వధించి ఆ యొక్క గొర్రె చర్మమును వాళ్లకు వస్త్రాలుగా కచ్చడాలుగా కప్పుతాడు తండ్రి అనే దేవుడు. వాళ్ళ సొంత ఆలోచనలో ఆకులు తీసుకుంటారు. ఆకులు ఏంటి, ఇంతలో వెండి ఎండిపోయేవి. అలాగని నీ సొంత ఆలోచనలు వెళ్ళిపోతే నీవేవి శాశ్వతమైన పరిష్కారం నీకు చూపువవి. నీ సొంత ఆలోచన సుబుద్ధిని ఆధారం చేసుకుంటే అప్పటికే కొంతకాలానికంత ఏం ప్రయోజనం లేకుండా అయిపోతాయి. ఇది నీ ఆలోచన, ఇది నీ ఆలోచన పనికి మాలిన ఆలోచన అని దేవుడు తన ఆలోచన చెప్పిన వధగొర్రెగా, అప్పుడే వధగొర్రెగా ఏసయ్యా ఆ పాపాన్ని కప్పివేశాడు, పాపం నుంచి వాళ్ళని విడిపించాడు. అందుకనే వాళ్ళు దేవునితో అక్కడ సమాధానం పోగొట్టుకున్నారు. బధ గొర్రె ద్వారా ఏసయ్య శిలువ పునరుద్ధానముల ద్వారా తండ్రితో సమాధాన పరచడానికి వాళ్ళందరినీ కూడా తండ్రి అనే దేవుని దగ్గరికి తీసుకువెళ్తాడు. అందుకనే మగ్ధలేనే మరియను నన్ను ముట్టుకొద్దమ్మా, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు అన్నాడు. అక్కడ ఈ వీళ్ళందరినీ కూడా తండ్రితో సమాధాన పరిచిన తర్వాత మళ్ళీ వచ్చి నన్ను నా చేయి తాకి చూడుతోమా, నీకు అనుమానం ఉంది కదా, నా యొక్క గాయాల్లో వేళ్ళు పెట్టి చూడు, నేను నాకున్నట్టుగా ఎముకలు దయ్యాలకు ఉండవు, భూతాలకు ఉండవు, అవి ఊగా ప్రాణవాయువులాగా తిరుగుతూ ఉంటాయి, దానికి అలాగే ఉండవు. నాకున్న మాంసము నాకున్న ఎముకలు భూతాలకు ఉండవు, దయ్యాలకు ఉండవు, కాబట్టి భయపడొద్దండి, నేనే అని ఏసయ్య చెప్పాడు. ఏక సమయమందు వాక్యం వింటున్న మన జీవితంలో వందగర్రగా మారిన ఏసయ్యలో పరిపూర్ణమైన స్వస్థత ఉంది, పాపం నుంచి విడుదల ఉంది. ఆయన విమోచకుడు, ఆయన నీకు సమృద్ధి అనే జీవితాన్ని ఇవ్వడానికే వచ్చాడు, కానీ మనల్ని ఇలాగ వదిలిపెట్టడానికి రాలేదు. నీ బాధలో నీ వేదనలో ఆయన నిన్ను వదిలిపెట్టడానికి రాదు, ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు, ఆయన చేతిలో నిన్ను చెక్కుకొనిన్నాడు. నీ పాప భారాన్నంతా ఆయన మోస్తున్నాడు, నీ కుటుంబ భారాన్ని ఆయన మోస్తున్నాడు. అయితే మనం నిదానించి ఆయన శిలువ యొక్క మరి త్యాగమును మన జ్ఞాపకం చేసుకొని ఆయనను మహిమపరచాలి. ఆయన శిలువను బట్టి మనం ధ్యానం చేయాలి, ఆయన శ్రమలను మనం ధ్యానం చేసుకోవాలి. ఈ సమయం ముందు చాలామంది 40 రోజులు శ్రమలు అంటారు, ఇవి శ్రమలు కాదండి, శిలువ ధ్యానం, శిలువ విలువ, శిలువ శక్తిని పొందుకుంటావు. ఏసయ్య శ్రమ పొందినాడు, ఆ శ్రమలను మనం ధ్యానం చేయాలి. అంతేగాని శ్రమల దినాలు కాదు, ఎవరికి శ్రమల దినాలు, నీకా నాకా, శ్రమల దినాలు కాదండి, దానికి ఎవరు పేరు పెట్టారో తెలియదు, కానీ ఒకటే శ్రమల దినాలు అంటుంటారు. శిలువ ధ్యానము ద్వారా నీ శ్రమను నివారణ చేస్తున్నాడు ఆయన, వధగొర్రెగా ఆయన మారి నీకు స్వస్థత ఇస్తున్నాడు ఆయన. మరి స్వస్థత పొందుకున్నావు అంటే నీకు శ్రమన ఏమైనా ఆనందమే కదా. మరి నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందుకుంటున్నావు శిలువ ధ్యానము ద్వారా అంటే నీకు మంచిదే కదా, అది నీకు శ్రమన ఏమైనా ఆలోచించండి. నువ్వు శిలువని గురించి ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నీ అప్పుల ఆర్థిక సమస్యలు లయమైపోతాయి. ఎందుకంటే ఆయనను మనం ఎలాగ ఎంచాం చూడండి, ఆయన ఒక దీన స్థితిలో ఉండేవాడుగా. చూడండి, మనం ఆయన గురించి ఏమేమో మాట్లాడుతుంటాం, ఎదిగిన మొక్క లేత మొక్కలాగా ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. అట్లాంటి ఆయనను స్వరూపమైన సొగసైనను లేకుండా అయిపోయింది. నీ కోసం నా కోసమే పేదరికాన్ని ఆయన భరించాడు. తర్వాత మనం చూసినట్లయితే చూడండి, 12వ వచనంలో, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణములు దారపోసాను, అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడేను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. ఆయన విజ్ఞాపన చేయ ఆత్మ, మీరు అడగండి తండ్రి అయిన దేవుని, దేవా నాకు విజ్ఞాపన చే ఆత్మతో నన్ను నింపండి, ఏం చేయాలి, శిలువ ధ్యానంలో ఎంతసేపు ప్రార్థన చేయాలి అని క్వశ్చన్ వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు విజ్ఞాపన చేయ ఆత్మ నాకు ఇవ్వండి దేవా అంటే, నీ సొంత కొడుకు చనిపోతే, ఏక పుత్రుడు చనిపోతే ఆ తల్లి యొక్క మరి గుండె కోత ఎంతగా ఉంటుందో అంతగా నువ్వు విలిపిస్తావు. నీ కుటుంబం రక్షణ కోసం, నీ రక్షణ కోసం, నీ పాపాల గురించి నువ్వు విలపించినప్పుడు నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందుతావు. నీ కుటుంబం కోసం కన్నీరు కాచినప్పుడు నీ కుటుంబానికి రక్షణ వస్తుంది.
ఆయన తిరుగుబాటు చేసే వరకు విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపన చే ఆత్మ నీలో ఉంటే నువ్వు 3 గంటలు కాదు కదా శిల్వ ధ్యానంను రోజంతా చేయొచ్చు. ఎంతసేపు చేసినా కూడా మనకి ఇంతేనా అన్నట్టుగా ఉంటుంది. జకరియాలో కరుణ నిందించు ఆత్మను, విజ్ఞాపన చే ఆత్మను దేవుడు కృమ్మరించినప్పుడు మనం ఉచ్చరింప శక్యం కాని మూలుగలతో ఆత్మ తానే మనపక్షంగా తండ్రి చిత్తాన్ని ఎరిగి విజ్ఞాపన చేస్తాడు. అప్పుడు నీకు టైమే తెలియదు, అయ్యో ఎలా గడపాలి అంతసేపు అని అనుకుంటాం. అంతసేపు ఏం చేయాలి అని ఏదేదో పనులు పెట్టి లోక వార్తలు వినకుండా ఈ యొక్క లోకంలో ఉన్నవన్నీ కూడా మనం చేసుకొని ఊరికే వచ్చి ఒక 1/2 గంట వాక్యం వినిపోతే ఉపవాసం అనిపించదు. ఇంకొకసారి ఉపవాస ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ సమయమందు యేసయ్య వధగుర్రగా మారడానికి కారణం ఒకటే, నిన్ను నన్ను విడిపించడానికి. ఆయన విమోచకుడు కాబట్టి విమోచకుడైన యేసయ్యలో మనం పరిపూర్ణమైన స్వస్థతను, సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని, పరిశుద్ధను, ఆనందాన్ని మనం పొందుకుందాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ యొక్క ఎపిసోడ్ స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళు మేరీ విజయ్ భాస్కర్ గారు. వారు ఇదివరలో అనంతపూర్లో ఉండేవాళ్ళు, ప్రస్తుతమందు ఇక్కడికే వచ్చారు. కాబట్టి దేవుడు వారికి ఒక పాపనిచ్చాడు స్వీటి, మరి ఆ పాపను కూడా దేవుడు బహుగా ఆశీర్వదించి జ్ఞానాత్మతో నింపునుగాక. మరి యొక్క మా సంఘంలో గూడూరులో 2వ శనివారము 1-డే స్త్రీల రిట్రీట్ ఉంది. కాబట్టి వాక్య ధ్యానం అక్కడ 2 అంటే ఉదయం ఉంటుంది, తర్వాత మధ్యాహ్నం కూడా ఉంటుంది. 2 సార్లు వాక్యాలు వినిపించబడతాయి కాబట్టి ప్రేరేపణ గల వాళ్ళందరూ రావాల్సిందిగా ప్రభునామన మనవి చేస్తున్నాము. మరి యొక్క టీవీలో కూడా ఇది యాడ్ మీరు చూడండి. మీకు ఒకవేళ సంఘానికి అందకపోతే మీరు ప్రేరేపణతో రండి, చక్కటి ఆత్మ సందేశాన్ని మీరు విని మీ జీవితాలు దేవునికి మహిమకరంగా మార్చుకోండి. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించుగాక. ఆమెన్.